పార్వతీపురం జిల్లా కేంద్రంగా పీఆర్ ఇంజనీరింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. పార్వతీపురం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ మరియు డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఫార్మ్ అయ్యి పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు మన స్టేట్ యూనిట్ వాళ్ళు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన ఎన్ఆర్ఈఎస్ ఎస్డిఎఫ్ వర్క్స్ గురించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేసి దాదాపుగా 350 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వం వారు సిద్ధపడుతున్నట్టుగా తెలిసింది. అది అన్యాయం, అక్రమం. అసలు అది ఆ రకంగా చేస్తే పీఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పబ్లిక్ సర్వీస్ చేస్తున్న పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ దెబ్బతో తుడిచిపెట్టుకోవడం పూర్తిగా అయిపోతుంది. చాలా విచారకరం. అది వెంటనే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద ఇంజనీర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసును డ్రాప్ చేయాలి. వాటికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే ఇవ్వాలని కోరుకుంటున్నాము.